Hey guys, welcome to motovlogging day 6. Here just not at the like other polishing cost of bike polishing cost 35 rupees. Normal 90 under by the market lot 90 rupees. Then I got my indicator shop on automobiles part shop. I think 35 was it. Boy, only wax polishing. Okay, polish is continue 3 days, 4 days. And next, I'm review the vlogging day 7. I review course and I polish the down. I'll tell you. Chupisan, sir, it's loud though. Sir, choose not either. Motto, dubu on the other part. I'm polishing Jesse Chuda. It's loud, sir. Polishing Jesse Tata, then a total normal review DC. It's loud out on the Chuda. Guys, we got a bike polish. Set down today. This code today. This code. Now, shop I did. Construction jaro ko thone. First day the like. Chola ne polish cheeda ne mundu ikkada anta scratches gan pishna yada. General ga chuda. Yekla onda. Banday the okay. Merusun ne gane. Akkada akkada scratches. Dull laga onda kamik derusun ne ikkada anta. అంటే క్లారిటీ లేకుండా స్క్రాచెస్తో సింపుల్గా ఉంది కదా ఇది పాలిష్ చేయకుండా కూడా మెరుస్తుంది కానీ కొంచెం పాలిష్ చేసిన డిఫరెన్స్ చూద్దాం ఎట్లా ఉందో ప్రెసెంట్ అయితే ఇట్లా ఉంది కొంచెం రఫ్గా ఉంది దగ్గర నుంచి చూస్తే కానీ తెలుస్తుంది డిఫరెన్స్ బండిది సార్ పాలిష్ అయినాక ఎట్లా ఉంటుందో చూద్దాం పాలిషింగ్ చేస్తాను కదా దానికోసం ఇక్కడికి వచ్చాను హెయిర్ ఆయిల్ ఇంటికి అండ్ తెచ్చాను ఇది ఒక్కసారి చూద్దాం బ్యాక్ సైడ్ వైపు అయితే పాలిష్ చేశాను ఇట్లా స్మూత్గా ఉంది చేతికి అంటుకోవట్లేదు గబ్బైపోయింది ఇటు సైడ్ ఇంకా చేయలేదు చేయాలి ఇక్కడ చూసారుగా అంత గీతలుగా ఎట్లా ఉందో అదే పాలిషింగ్ ఇక్కడ చేస్తే అంత కనిపిస్తలేదు డిఫరెన్స్ ఇక్కడ గీతలుగా అంత మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇట్లా ఇటు సైడ్ చూస్తే అట్లా ఉంది లైక్ బండి మొత్తం ఒకసారి పాలిషింగ్ చేసి చూపిస్తాను ఎట్లా వస్తుందో మీరు చూసినట్టు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది ఇది డార్క్గా ఉంది అండ్ ఇది లైట్ అంటే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కానీ మీరు చూసారు కదా పార్ట్ అంతా షేన్ అవుతాం బాగుంది అండ్ టచ్ చేసిన చేతి కావట్లేదు నిమిషాల్లోనే ఆరిపోయింది సెకండ్స్లో అండ్ ప్లస్ ఇది చూడండి ఇటు ఇంకా పాలిష్ చేయలేదు మీకు డిఫరెన్స్ తెలుస్తలేదు అనుకుంటా జస్ట్ ఇక్కడ గమనించినట్లయితే తెలుస్తుంది ఇటు సైడ్ పాలిష్ చేసింది ఇటు పాలిష్ చేయండి హాఫ్ పార్ట్ ఓకే క్లారిటీ తెలుస్తుంది కదా ఇది పాలిష్ చేయండి ఇటు పాలిష్ చేసింది ఓకే మొత్తం బండి అంతా పాలిష్ అయినాక ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి అది పెట్రోల్ ట్యాంక్ అయితే పాలిష్ చేశాను ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ బ్యాక్ కవర్ పెట్రోల్ ట్యాంక్లో నాదే కనిపిస్తుంది లైక్ అండ్ రేస్ మెరుస్తుంది బండి అయితే బ్యాక్ సైడ్ ఇంకా కింద ఈ పార్ట్ కూడా పాలిష్ చేయాల్సి ఉంది చేసినాక చూద్దాం మీరు గమనించిన ఇప్పుడు నేను కనిపిస్తలేను కదా పాలిష్ చేసినాక చూడండి ఎట్లా ఉంటాం మొత్తం పాలిష్ చేశాను చూసినట్టయితే లైక్ చూసారు కదా కొత్త పార్ట్ తీరు ఉంది ఇక్కడంతా సైలెన్సర్ మెరుస్తుంది పెట్రోల్ ట్యాంక్లో నేనే కనిపిస్తున్నా ఇక్కడ బాడీ నా ఆత్మగారండి నేనే మొత్తం పాలిష్ చేసిన కొత్త బండి తీరులోకి
అండ్ ముందు కన్సోల్కి వస్తే అది కూడా దాన్ని కూడా పాలిష్ చేశాను శుభ్రంగా. సైడ్ కవర్స్ కవర్స్ తర్వాత ఇటు సైడు మొత్తం హ్యాండిల్ బాయ్ మిడిల్ బండి అయితే కొత్త దాని తీరు తయారైంది. ఇందాక మీరు కూడా చూసినప్పుడు లైక్ ఇక్కడంతా మీకు కనిపిస్తుండే కదా క్లారిటీ అంటే గాడ్లు లాగా, అది లేకుండా మొత్తం కవర్ అయింది క్లీన్గా బాగుంది. ఫైనల్లీ హియర్ షీ ఇస్, మొత్తం రెడీ అయిపోయింది. కొంచెం డ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, తొందరగా డ్రై అవుతుంది, లైట్గా ప్రింట్స్ పడుతుంది, కొంచెం టైం పడుతుంది.